హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ టేస్టీ ఫుడ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని టిప్స్ చెప్దామనేసి వచ్చాను నేను. చాలామంది కాళ్ళు పగిలిపోయినాయనేసి చాలా వరి అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కడికైనా పోవాలన్నా కానీ ఫీల్ అవుతూ ఉంటారు. మంచి మంచి డ్రెస్ పెట్టుకొని కూడా, మంచి మంచి చీరలు పెట్టుకొని, మంచి మంచి స్లిప్పర్స్ పెట్టుకొని కూడా కాళ్ళు పగిలిపోయినాయి కనబడుతున్నాయనేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకు అలా ఫీల్ అవ్వకూడదు. మీరు కూడా హ్యాపీగా ఉండాలి. అన్ని పార్టీలకి, ఫంక్షన్కి, మ్యారేజ్లకి అటెండ్ అవ్వాలనేసి కొన్ని టిప్స్ చెప్తున్నాను నేను. అలాంటి వాళ్ళకి కాలు పగిలిపోయింటాయి కదా, వాళ్ళకి ఈ టిప్స్. ఏం చేశారంటే, గోరువెచ్చటి నీళ్ళు ఒక బకెట్ నిండా తీసుకునేసి, చిన్న బకెట్ నిండా తీసుకునేసి అందులో 2 స్పూన్లు వైట్ వినిగర్ ఉన్నా సరే, మీ దగ్గర యాపిల్ వినిగర్ ఉన్నా సరే, కొద్దిగా అందులో హనీ వేసి ఒక 1/2 అవర్ కాళ్ళని అలాగే పెట్టండి. పెట్టిన తర్వాత నానబెట్టాలండి. కాళ్ళని బకెట్లోనే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బయట తీసి వాటర్తో కాళ్ళని శుభ్రం చేసి మెత్తడి టవల్తో కాళ్ళని తుడిచేసి వాజ్లిన్ ఉంటే మొత్తం కాళ్ళంతా, అరికాళ్ళంతా అప్లై చేయండి. చాలా మంచిది. నెక్స్ట్ ఇంకొకటి, చాలామందికి అరికాళ్ళు అంటే కింద భాగం, అరికాలు కింద భాగం ఆ వేళ్ళంతా చాలా నొప్పిగా ఉంటాయి, శక్తి ఉండదు, ఇలా పట్టేసేలా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని, రాళ్ళు ఉప్పు ఉంది చూసారా, ఆ రాళ్ళు ఉప్పుని 2 స్పూన్లు హాట్ వాటర్లో వేసి కాళ్ళని, అరికాళ్ళని బాగా 1 గంట అరగంట నానబెట్టండి. నానబెట్టేటప్పుడు వేళ్ళని మనం ఇలా ఊగించాలి, ఊగిస్తూ ఉండ కదిలిస్తూ ఉంటే ఉప్పు అనేది మనకి ఒక మంటలా అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పు అది ఏం కాదు, మీరేం ఫీల్ అవ్వద్దండి. ఇలా ఊగిస్తూ ఉన్నప్పటికీ కదిలించాలి బాగా, వేళ్ళని అడిస్తూ ఉండండి నీళ్ళల్లో. తర్వాత 1/2 గంట తర్వాత ఉన్నా పర్వాలేదు, తీసిన తర్వాత నీళ్ళల్లో బాగా కాళ్ళని కడిగేసిన తర్వాత ఒక మెత్తని టవల్ తీసుకొని కాళ్ళని శుభ్రంగా తుడిచేసేయండి. వాటర్ లేకుండా తుడిచేసిన తర్వాత ప్యూర్ కోకోనట్ ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్, ఈ ఆయిల్ అంతా యూజ్ చేయదండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ తీసుకునేసి అరికాళ్ళకి శుభ్రంగా అప్లై చేయండి. అలా వీక్లీ 2-3 టైమ్స్ చేశారంటే మీ కాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటాయి, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను కోయట్లో ఉన్నాను, మా మేడము అలా చేస్తూ ఉంటుంది, పిల్లలకి మా దగ్గర అలా చేపిస్తూ ఉంటుంది. అందుకని మీకు చెప్తున్నామండి, మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు నచ్చితే ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కూడా చెప్పండి.